అర్థంగా అడుగుతున్నాను. అయితే గెలిపించాలంటే నీ అభ్యర్థి ఎవరో చెప్పాలి. అంటే అభ్యర్థుల గురించి పార్టీకి సంబంధించి కసరత్తు చేయలేదేమో గానీ ఒక మేనిఫెస్టో గురించో రాష్ట్రంలో పరిపాలన గురించి అధికారులకు ఆ కసరత్తు అయితే చేసినట్టే కనిపిస్తుంది కదా ఆయన ఆయన మాటలు చూస్తుంటే. ఇప్పుడు నిన్ను చూసేసి 175 నియోజకవర్గాలు గెలిపించారు కదా, లోకల్ లీడర్ ని కూడా పంపించాలి కదా, ఇతన్ని లీడర్ అని చెప్పాలి కదా. చిరంజీవి దెబ్బతిన్నది అట్లాగే. చిరంజీవి గారు ప్రచారం ప్రజారాజ్యం టైంలో 2009 ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను తిరుపతి రీజనల్ ఇన్ఛార్జ్గా ఉన్నా, కొత్త రాయలసీమ ప్లస్ నెల్లూరు చూసేవాడిని. అప్పుడు చాలా జిల్లాలకి అంటే మొత్తం 5 జిల్లాలు నేను తిరిగి వచ్చేసా కంప్లీట్గా. అప్పుడు రోజు ఈవినింగ్ పూట్లో ఒక స్పెషల్ బులెటిన్ ఉండే, దానికోసమని స్పెషల్స్ లైవ్ లాగా చేయాలి, పబ్లిక్తో మాట్లాడడం. ప్రతి నియోజకవర్గం తిరిగాను నేను, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కనెల్లూరు అన్నీ తిరిగా. తిరిగిన తర్వాత ఒకనొక టైంలో అంటే ఎక్కడికి పోయినా ఎవరికేస్తారు ఓటు అంటే వాళ్ళ ఆలోచన ఐదర్ చిరంజీవి, ఇదే చంద్రబాబు లేకపోతే రాజశేఖర రెడ్డి అని. అదేందమ్మా మన ఈ ఊరికి చిరంజీవి వచ్చినప్పుడు విపరీతంగా వచ్చారు కదా జనం అంటే, అవును వచ్చారు విపరీతంగా వచ్చారు నిజం అన్నారు. అంటే మరి ఆయన కోటేరంటే ఆయన కోటేంది, ఆయన పార్టీ పెట్టాడా అని అడుగుతున్నారు. చిరంజీవి సినిమా కోసం వచ్చాడు అనుకున్నారు కానీ పార్టీ పెట్టాడు అనేటువంటి ఫీలింగ్ లేదు, అలా రాలేదు. అప్పుడు తర్వాత ఒక దాని మీద సర్వే అంటూ ఒకళ్ళు ఎవరో సర్వే చేసి ఇచ్చారు సంస్థకి, ప్రజారాజ్యం దాదాపు 200 సీట్ల దాకా గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుందని. ఆ సర్వేది లైవ్లు చేద్దాం అనుకున్నప్పుడు సాధారణంగా పెద్ద ఆయన అడుగుతారు కాబట్టి ఇట్లట్లాగా ప్రిపేర్ అవ్వండి అన్నప్పుడు, సరే మరి ఆ సర్వే మీకు ఎవరు ఇచ్చారో తెలియదు, ఫీల్డ్ లెవెల్లో అట్లా లేదు, టోటల్గా చూస్తే 3-4 చోట్ల ఉంది 5 జిల్లాల్లో కలిపితే, డిపాజిట్లు రావడానికి కానీ గెలవడానికి కానీ మ్యాక్స్